హే గాయ్స్, దిస్ ఈజ్ వీకే అంటే వంశీ కృష్ణ. పేరు మీకు తెలిసిందే అయినా నేను మీకు ప్రజెంట్ చేయాలనుకునే కంటెంట్ మాత్రం ఖచ్చితంగా మీకు తెలియందే. సో పాయింట్ ఏంటంటే, ఒకరోజు అలా ఇన్స్టాగ్రామ్ స్క్రాల్ చేస్తూ ఉంటే తెలియకుండా నాకు వచ్చిన ఆలోచనే నా ఈ పాడ్కాస్ట్. ఎంతోమందిని మనం ఫాలో చేస్తాం, ఇంకెంతోమంది పోస్ట్కి లైక్ కొడతాం, మరీ నచ్చితే స్టేటస్లో పెడతాం. అలా మనం లైక్ చేసిన వాళ్ళ గురించి ఎప్పుడైనా మీకు తెలుసుకుందాం అనిపించిందా? అరే, వీళ్ళు చేసే కంటెంట్ బాగుంది, వాళ్ళు చేసే ఆర్ట్స్ బాగున్నాయి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా నాకు అనిపించిన ప్రతి టాలెంటెడ్ ఇండివిజువల్ ఇన్సైట్స్ని ట్యాప్ చేసి మీ ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయిపోయి, మన మధ్యలోనే ఉన్న వాళ్ళ టాలెంట్స్ని, ఐడియాస్ని అందరికీ తెలిసేలా చేయడమే ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్. Hey guys, this is BK. Welcome to my 28th episode of Telugu podcast in collaboration with A2 Media. So, ఈ వీక్స్ గెస్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో ఒక తెలుగు రైటర్, తన పేరు వచ్చేసి ధరణి. తనకు ఒక పేజ్ ఉందన్నమాట, తను ఆ పేజ్ పేరు వచ్చేసి సిల్వర్ టంగ్ గర్ల్. మీరు ఎవరికైనా ఇన్స్టాగ్రామ్లో తెలిసే ఉంటుంది తన రైటింగ్స్ గురించి, వాటి గురించి. సో నాకు కూడా ఈ మధ్యనే కమ్ అక్రాస్ అయ్యి కాంటెంట్ ఇంట్రెస్టింగ్ అనిపించి దాన్ని నా గెస్ట్ కింద ఇన్వైట్ చేశాను. సో వెల్కమింగ్ మై దిస్ వీక్స్ గెస్ట్ ధరణి గారు. హాయ్ దండి, ఎలా ఉన్నారు? హాయ్ అండి. హాయ్ వంశీ గారు, బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగా ఉన్నాను. సో మీ పేజ్ని నేను కమ్ అక్రాస్ అయ్యాను ఇన్స్టాగ్రామ్లో, నాకు చాలా నచ్చింది మీ కాంటెంట్ అంటే మీ రైటింగ్. నేను బేసికల్లీ పురాణాలు ఏం చదవకపోయినా ఇంట్రెస్ట్ లేకపోయినా మీ పేజ్ నాకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఎందుకంటే బేసికల్లీ చాలామంది పురాణాలు, ఈ శ్లోకాలు, ఇవన్నీ రిసిటేషన్లో పెట్టే ఫోకస్ని అండర్స్టాండ్, అంటే అర్థమయ్యేలాగా మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసే టైం కేటాయించారు చాలామంది. సో మీరు అది కేటాయిస్తుంది నాకు నచ్చింది. ఆల్సో ఆల్మోస్ట్ 300 డేస్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశారు ఆ శ్లోకాలు ఎక్స్ప్లెయిన్ చేయడం, వాటిల్లో ఈ పురాణ అండర్స్టాండింగ్ చేయాలి అనే ప్రయత్నంలో. సో మీ కన్సిస్టెన్సీకి ఫ్యాన్ అయిపోయి మీతో ఎపిసోడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో అందుకే మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది అనమాట ఎపిసోడ్కి. థ్యాంక్ యూ ఫర్ దట్. సో ఇంకొంచెం ముందరికెళ్ళి ముందర మీ ఇంట్రడక్షన్ చెప్పగలరా? నా స్టడీ వచ్చేసి 10th వరకు కరీంనగర్ దగ్గర అమ్మమాలింటి దగ్గర చదివాను. ఆఫ్టర్ దట్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చేశాను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ జగిత్యాల్లో. దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, జీడిసి సిద్దిపేట అండర్ ఉస్మానియా యూనివర్సిటీ. అండ్ నా గురించి చెప్పాలంటే పెద్దగా ఏం లేదు, అప్పుడప్పుడు రాస్తూ ఉంటాను కానీ ఇప్పుడు రెగ్యులర్గా అయింది, గీస్తుంటాను, బుక్స్ చదవడం ఎక్కువ అలవాటు. సో అంటే సాదా సీదా సాధారణ అమ్మాయిని. మీ పేజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అండ్ ఆల్సో ఈ సిల్వర్ టంగ్ గర్ల్ మీనింగ్ ఏంటి తెలుసుకోవాలని ఉంది. మేబీ ఏమైనా పురాణాలకి, పురాణాల్లో నుంచి ఏమైనా రిఫరెన్స్, క్యారెక్టర్ రిఫరెన్స్, లేకపోతే ఏదైనా మీకు అనిపించింది పెట్టేశారా? యాక్చువల్లీ పేజ్ 2018 నవంబర్లో స్టార్ట్ చేశాను. నార్మల్గా పేజ్ స్టార్ట్ చేసినప్పుడు పేజ్ నేను ట్రిప్పింగ్ థాట్స్ అని పెట్టాను అనమాట. యాక్చువల్లీ ట్రిప్పింగ్ థాట్స్ అని పెట్టినప్పుడు కంప్లీట్గా ఇంగ్లీష్ కొటేషన్స్ పెట్టేవాళ్ళం. క్రియేట్ చేసింది నేను నా ఫ్రెండ్ డిప్లొమా మేట్ మణిరేఖ అని. సో మేమిద్దరం ఏదో సరదాగా పేజ్ స్టార్ట్ చేసాము. ఆఫ్టర్ దట్ డిప్లొమా తర్వాత కొంచెం హాలిడేస్ వచ్చి ఇంకా మా పర్సనల్ లైఫ్లో బిజీ అయిపోయి పేజ్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ కాన్స్టెంట్గా అయిపోయిన తర్వాత, మళ్ళీ ఇంకో అకాడమిక్ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత పేజ్ వైపు నాకు దృష్టి వెళ్ళింది అన్నమాట మళ్ళీ. సో అప్పుడు నేను మళ్ళీ రీస్టార్ట్ చేసా పేజ్ని, మళ్ళీ సేమ్ అదే ఇంగ్లీష్ కొటేషన్స్తో. అప్పుడు నాకు తెలుగు రైటర్స్ పరిచయం అయ్యారు. సో ఈ ప్రాసెస్లోనే ట్రిప్పింగ్ థాట్స్ నుండి సిల్వర్ టంగ్డ్ గర్ల్గా మార్చేసాం పేరు. సో ఆ తర్వాత తెలుగులో రాయడం స్టార్ట్ అయింది. సిల్వర్ టంగ్డ్ గర్ల్కి పర్టికులర్గా ఏం మీనింగ్ లేదు, జస్ట్ క్యాజువల్గా క్యాచీగా ఉందని పెట్టేశాము. కానీ చాలా మంది అడిగారు పేజ్ పెట్టాక దాని మీనింగ్ ఏంటి, సిల్వర్ టంగ్డ్ గర్ల్ అంటే ఏంటి, సిల్వర్ టంగ్డ్ గర్ల్ అని ఎందుకు పెట్టారు, గోల్డెన్ టంగ్డ్ గర్ల్ అని ఎందుకు పెట్టలేదు అని. బేసిక్ గా స్పెసిఫిక్ రీజన్ ఏం లేదు, ఇలా అందరూ అడుగుతున్నారని చెప్పేసి థాట్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే గర్ల్ అని అనుకున్నాను అంతే. ఓకే, మీ పేజ్ పేర్లని ఆ లోగో కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అది బో అండ్ ఆరో అంటే మీరు చదువుతున్న నాలెడ్జ్ ని, ఆ వర్డ్స్ ని బో అండ్ ఆరో టైప్ లో ఈ మాటల్ని అలాగా పంపిస్తున్నట్టు సింబాలిఫికేషన్ చేస్తూ ఉన్న ఇమేజ్ నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. దాని వెనుక పెద్ద స్టోరీ ఏం లేదు. ఫస్ట్ యాక్చువల్లీ లోగో వేరే ఉండేది, నా పేజ్ లో మీకు కనిపిస్తుంది.
దాని తర్వాత తెలుగులో రాయడం స్టార్ట్ అయినప్పటి నుండి కొంచెం తెలుగు అంటే ప్రేమ ఇష్టం పెరిగిందని. సో లోగో కూడా మార్చేద్దాం అన్నప్పుడు పింట్రెస్ట్ లో కొన్ని పిక్చర్స్ వెతుక్కొని అలా చేసేసుకున్నాను. దాని వెనుక పెద్ద రీజన్ ఏం లేదు, జస్ట్ బుక్స్ చదవడం ఇష్టం కాబట్టి సో ఆ వేలో అలా వెళ్ళిపోయింది. ఓకే, మీరు ఫస్ట్ స్టార్ట్ చేసిన రైటప్స్ తోనా లేకపోతే డ్రాయింగ్స్ తో స్టార్ట్ చేశారా? డ్రాయింగ్ అనేది అది జస్ట్ ఒక స్ట్రెస్ రిలీఫ్ అన్నమాట. ఎప్పుడైనా వేయాలి అనిపించినప్పుడు కానీ లేదంటే ఏదైనా బాగా కనిపించి వేద్దాము అని ఫిక్స్ అయినప్పుడు కానీ వేస్తాను. డ్రాయింగ్స్ అనేది పెద్దగా ఏమంటారు పేజ్ లో పెట్టేంత కంటెంట్ ఏం కాదు, రాయడంతోనే స్టార్ట్ చేశాను అన్నమాట. తెలుగులో రాయడం బేసిక్ గా కొటేషన్స్ అంటే ఇంట్రెస్ట్ అన్నమాట. వాటి వల్ల నార్మల్ గా ఈ లైన్స్ కి మనుషులు ఎఫెక్ట్ అవుతారో లేదో మారతారో లేదో వాళ్ళలో కొంచెం చేంజ్ వస్తుందో లేదో తెలియదు కానీ చాలా ఇష్టం అన్నమాట నాకు. సో దాని నుండి నేను పేజ్ క్రియేట్ చేశాను. ఆఫ్టర్ దట్ నేను మళ్ళీ పేజ్ ని రీఓపెన్ చేసినప్పుడు నాకు తెలుగు రైటర్స్ పరిచయం అయ్యారు ఇన్స్టాగ్రామ్ లో ఉన్న తెలుగు రైటర్స్. సో అలా నేను వాట్సాప్ లో మా అందరికి కలం కనే కళలు అనే గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అయ్యాను అన్నమాట. సో దాని వల్ల ఆ గ్రూప్ లో తెలుగు గురించి డిస్కషన్స్ కానీ లేదంటే ఏదైనా పోయిటరీ రాయాలంటే అందులో వర్డ్స్ ఎలా ఫామ్ చేయాలి అన్న ఆ మెథడ్స్ కానీ ఆ వర్డింగ్ కానీ ఆ ఫార్ములాస్ అన్ని వాళ్ళు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి నేర్చుకున్నాను. దాని తర్వాత కాస్త పోటీ ఉండేదన్నమాట ఆ గ్రూప్ లో, నేను రాయాలి. రోజుకి ఒక వర్డ్ ఇచ్చేవారు, ఆ వర్డ్ వర్డ్ గురించి ఆ రోజు అందరు రాసి పెట్టాలన్నమాట. ఇది రూల్ ఏం కాదు, జస్ట్ అలా క్యూఎన్ఏలో రన్ చేసినట్టున్నారు కదా మీరు, వర్డ్స్ ఇవ్వండి నేను సెంటెన్స్ ఫామ్ చేస్తాను ఆ టైప్ లో. ఎస్ ఎస్ ఎస్, క్వశ్చన్ సెషన్ కూడా పెట్టాను. సో అలా వాళ్ళు రోజు ఒక వర్డ్ ఇవ్వడం దాని గురించి రాయాలి అన్న కసితో రాశాను. సో అలా నా మళ్ళీ లిటరేచర్ మొత్తం బయటకు వచ్చింది అన్నమాట. బేసిక్ గా నాలెడ్జ్ అంతా 10th లోది. ఓకే, సో మీకు రాయాలన్న ఫ్యాసినేషన్ ఫస్ట్ టైం ఎప్పుడు స్టార్ట్ అయింది, మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యారు దట్ ఐ కెన్ రైట్ వెల్ అని చెప్పు? పర్టిక్యులర్ సిచ్యుయేషన్ అంటూ ఏం లేదు కానీ ఎక్కువగా సాంగ్స్ వినేదాని అన్నమాట, లిరిక్స్ ని ఎక్కువ గ్రాప్ చేసుకునేదాన్ని. సో కొన్ని సాంగ్స్ లో అసలు ఎలా వర్ణించారు ఇంతలా, అసలు ఈ ఇన్ని వర్డ్స్ ఎక్కడివి, సో అలా అలా బేసిక్ గా కొన్ని పోస్ట్లలో కూడా నేను లిరిక్స్ ని ఎక్కువ పెట్టేదాని అనమాట. సో అలా లిరిక్స్ తో నాకు రాయడం అనేది అలవాటైంది, రాద్దాము మనం కూడా అన్నట్టు. లిరిక్స్ రాయడం కాదు జస్ట్ పోయిటరీ వైపు వచ్చింది. సో మిమ్మల్ని లాంగ్వేజ్ వైపు కానీ రైటింగ్ వైపు కానీ డ్రైవ్ చేసిన ఫ్యాక్టర్ అయితే ఫస్ట్ లిరిక్స్ నుంచి అన్నమాట, సాంగ్ లిరిక్స్ నుంచి. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఫస్ట్ సాంగ్ ఏమన్నా సాంగ్ ఇంపాక్ట్ ఉందా, అంటే టక్మని ఎప్పుడు ఆలోచించినా గుర్తొచ్చే సాంగ్ ఏమన్నా ఉందా? Yes, yes. జీన్స్ మూవీలో పువ్వుల్లో దాగున్న పల్లెంతో వచ్చింది. ఓకే, మీరు బుక్స్ కానీ రైటప్స్ కానీ ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయి, ఐడియాస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడి నుంచి జనరేట్ చేసుకుంటారు? మైథాలజీకి సంబంధించి, మైథాలజీ ఆబ్వియస్లీ మైథాలజీ బుక్స్, అది కాకుండా మైథాలజీ కాకుండా పోయిటరీ గురించి ఎప్పుడు అడిగేది? పోయిటరీ కానీ మీరు ఒక ఆంథాలజీ సిరీస్ రాశారు కదా. Yes, నార్మల్ గా పోయిటరీ రాయడానికి పోయిటరీ ఎవరైనా రాస్తారు, ఇప్పుడు మీరు కూడా రాస్తారు, కానీ లిటరేచర్ అనేది ఆడైతే అది ఇంకా కొంచెం దాని ఫ్రాగ్నెస్ ఎక్కువ వస్తుంది అన్నమాట. అంతే, పోయిటరీ ఎవరైనా రాస్తారు. సో నాకు నేను చెప్పానుగా 10th బేసిక్స్ అన్నమాట, 10th లో చదివిందంతా అంటే కొంచెం 10th లో మనం తోపు అన్నమాట, మేడం వాళ్ళైనా సార్ వాళ్ళైనా కొంచెం ఈ అమ్మాయి బాగా చదువుద్ది సో అన్నిట్లలో పార్టిసిపేట్ చేసేలా చేద్దామని ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో అన్నిట్లో దూరిపోయేదాన్ని అన్నమాట, ఆ నాలెడ్జ్ అంతా ఇప్పుడు బయటకు వస్తుంది అంతే. ఇంకా మీరు కలం కలే కళలు అనే వాట్సాప్ గ్రూప్ పెట్టారు కదా, సో ఆ గ్రూప్ ముందు ఆ గ్రూప్ కు పెట్టిన టైటిల్ మీ బుక్ కూడా పెట్టేసుకున్నారా లేకపోతే? యాక్చువల్లీ మేమందరం గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాతే ఇప్పటికీ 75+ మెంబర్స్ ఉన్నాం అందులో. సో మన గ్రూప్ నుండి ఏదో ఒకటి చేద్దాము తెలుగుకి అన్నట్లు ఆలోచన వచ్చింది. సో ఈ ఆలోచనే ఆంథాలజీగా మారింది అన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయిటరీ అయినా ఆర్ స్టోరీ అయినా ఏదైనా ప్రతి ఒక్కరికి 3-4 pages కంటెంట్ అన్నమాట లిమిట్ ఇచ్చేసారు. సో అలా అందరి కంటెంట్ ని కలిపి ఒక ఆంథాలజీగా చేద్దాము అని చెప్పేసి, దానికి ఇంకా మళ్ళీ వేరే పేరు ఎందుకు మన గ్రూప్ పేరే పెట్టేద్దాం అని చెప్పేసి అలా కలం కనే కళలుగా బయటకు వచ్చేసారు. ఓకే, నాకు ఇక్కడ మళ్ళీ 2 questions వచ్చినాయి. ఒకటి, మీ ఆంథాలజీ థీమ్ ఏంటి, దేని మీద ఒక్కొక్కళ్ళు ఎలా మాట్లాడారు అంటే ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మీ గ్రూప్ లో 75 people ఉంటే 42 people ఎందుకున్నారు మీ బుక్ లో?
ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ రిలీజ్ అయ్యాక చాలా మంది అంటే నార్మల్ పీపుల్ కి కాస్త అర్థం కాకపోవచ్చు, తెలుగు రైటర్స్ ఉంటారు కదా బయట ప్రెసెంట్ ఉన్న వాళ్ళు, సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. అంటే ఈ కాలంలో కూడా యంగ్ రైటర్స్ ఇంతమంది ఉన్నారా, వీళ్ళకి తెలుగు అంటే ఇంట్రెస్ట్, ఆ తెలుగులో రాస్తారా అన్నట్లు. సో బుక్ బయటకు వచ్చాక మాత్రం అందరికీ కాకుండా కలంకనే కళలుగా మా అందరికి చాలా పేరు వచ్చిందని చెప్పొచ్చు. అండ్ ఎక్కువ మంది మాత్రం ఇంతమంది ఇలా గ్యాదర్ అయ్యి కలిసికట్టుగా రాసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట. అండ్ సెకండ్ థింగ్, 42 మెంబర్స్ ఎందుకు అని అన్నానంటే ఉన్నారనంటే గ్రూప్ లోకి అప్పుడే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళకి కంప్లీట్ గా తెలీదు మేము ఎప్పటి నుండో బుక్ రాయాలి అని అనుకుంటున్నాం. సో వాళ్ళందరూ జాయిన్ అవ్వలేకపోయారు. ఇప్పుడు వాళ్ళతో సెకండ్ ఆంథాలజీకి ప్రిపేర్ చేస్తున్నారనమాట వాళ్ళందరితో, మిస్ అయిన వాళ్ళందరితో. దీని పేరు ఏంటి? కలం కనేసిన కనాలా? ఇంకేమైనా డిసైడ్ అవ్వాలా? డిసైడ్ అవ్వాలి, టైటిల్ లాంటివి ఇంకేం అనుకోలేదు. ఇంకా బుక్ పబ్లిష్ చేయాలి అంటే యంగ్ రైటర్స్, ఇప్పుడు మనలాంటి యంగ్ బడ్డింగ్ రైటర్స్ ఒక బుక్ పబ్లిష్ చేయాలి అంటే ప్రొసీజర్ ఏంటి, ప్రాసెస్ ఏంటి? చాలా మందికి తెలియదు, అది ఎక్స్ప్లెయిన్ చేయగలరు? యా, పబ్లికేషన్స్ అనేవి చాలా చాలానే ఉంటాయి మన చుట్టుపక్కల, కానీ తెలియదు ఎవరికి. సో తెలిసిన పర్సన్స్ ని కనుక్కుంటూ వెళ్ళాలి. అండ్ పబ్లిష్ చేయడం అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు, అంత రిస్క్ అని కూడా ఏం కాదు. పబ్లిషర్స్ ని బట్టి ఫైనాన్షియల్ గా కాస్ట్ అనేది ఉంటుంది. 10K లోపు కూడా పబ్లిష్ చేసే పబ్లికేషన్స్ ఉన్నాయి. సో నార్మల్ గా మన కంటెంట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్రూఫ్ రీడింగ్ కి ఇచ్చేయాలన్నమాట ఎవరైనా. ఇంకా ప్రూఫ్ రీడర్స్ అనేది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయినా అయి ఉండాలి, లేదంటే ఎవరైనా ఆథర్స్ అయినా అయి ఉండాలి, లేదంటే టీచర్స్ ఉంటారు కదా తెలుగులో అయితే తెలుగు టీచర్స్, ఇంగ్లీష్ లో అయితే ఇంగ్లీష్ టీచర్స్, అలా తెలిసిన వాళ్ళతో ప్రూఫ్ రీడింగ్ చేయించేసి పబ్లిషర్స్ మొత్తం చూసుకుంటారు. అంటే మనకు కావాల్సిన ఫాంట్ సైజ్ కానీ పేపర్ క్వాలిటీ ఇవన్నీ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి యాడ్ చేసి ఇస్తే అయిపోతుంది. మెయిన్ గా మనకు బుక్ పబ్లిష్ అయిన తర్వాత అది ఎలా స్ప్రెడ్ అవుతుంది, సో ప్రమోషన్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో బుక్ ప్రమోట్ చేయడానికి ప్రమోషన్స్ ని వెతుక్కోవడం, బుక్ రాస్తున్నాను అంటేనే ప్రమోట్ చేయించడానికి ఎవరైనా ఒక బెస్ట్ పర్సన్ ఉండాలన్నమాట. అయితే దగ్గరలో తెలిసిన లైబ్రరీ వాళ్ళైనా కావచ్చు, లేదంటే మన ఫ్యామిలీలో ఎవరైనా ఎవరికైనా రైటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళైనా కావచ్చు. సో అలా ప్రమోషన్స్ కోసం బుక్, మనం రాసే బుక్ థీమ్ బట్టి ప్రమోషన్ కూడా ఎంచుకోవచ్చు అన్నమాట. మీరు రైటింగ్ చేయని సందర్భాల్లో మీరు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారు, అంటే మీకు ఏది ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తుంది? ఇఫ్ నాట్ రైటింగ్, బుక్ చదువుతాను, డ్రాయింగ్ చేస్తాను, ఎక్కువ మాత్రం బుక్ రీడింగ్. ఓకే, ఇంకా మీ పురాణాలు, ఈ భగవద్గీత, ఈ మైథాలజికల్ ఫ్యాసినేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? యాక్చువల్లీ ఇండియన్ మైథాలజీ అని ఒక పేజ్ ఉందన్నమాట ఇన్స్టాగ్రామ్ లో. సో వాళ్ళు ఇంగ్లీష్ లో అప్లోడ్ చేస్తున్నారు, మళ్ళీ కంటెంట్ ని కంప్లీట్ గా చూపించకుండా అంటే ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకే చెప్తున్నారనమాట. దాని ముందు వెనక స్టోరీ కంప్లీట్ గా లేదు. నాకు ఎందుకో ఇన్కంప్లీట్ గా అనిపించింది. వాళ్ళ ఎడిటింగ్ స్టైల్ కూడా వేరేలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనతో నేను ఎందుకు పెట్టకూడదు, నాకు కూడా తెలుసుగా ఎంతో కొంత, మీ తెలియంది మిగతాది సెర్చ్ చేసేసి పెట్టేద్దాము అన్న థాట్ తో స్టార్ట్ చేశాను అనమాట, నా పేజ్ లో స్టార్ట్ చేశాను. సో స్టార్టింగ్ లో ఎక్కువ మంది చదవకపోయేవాళ్ళు, అయినా నా సాటిస్ఫాక్షన్ కోసం అలా పెడుతూ నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. నేను కూడా కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాను. సో అలా సభకు స్వాగతం. హాయ్ పీప్స్, వినండి, లెండ్ యువర్ ఇయర్స్ టు అస్. ఇప్పుడు నాకు చెప్పబోతున్నాను. అనగనగా ఒకరోజు సెమ్ ఎగ్జామ్ రాసిన టైంలో నాకు ఒక థాట్ వచ్చింది, ఏంటి సర్కాజం అని ముచ్చట్లు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్కే పరిమితం అయిపోవాలా, పాడ్కాస్ట్ ఎందుకు చేయకూడదు అని. ఆ థాట్ల నుండి పుట్టిందే ఈ సభకు స్వాగతం. మాట్లాడదాం నా అన్యూస్డ్ బ్రెయిన్ని, నా అన్ఫిల్టర్డ్ థాట్స్ని కలిపి మాట్లాడద్దాం. అసలు నా మోటో ఏంటంటారా, నా పర్సెప్షన్ని సర్కాస్టిక్ వేలో మీకు ప్రజెంట్ చేయడం అన్నట్టు నా పేరు చెప్పనే లేదు కదా. ఐఎమ్ కీర్తన రమేష్ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ పీటీ పాడ్కాస్ట్. ఏమంటావు రేవంత్, ఇంకా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ డు దిస్. అండ్ యా, దిస్ ఇస్ కీర్తన రమేష్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. నెక్స్ట్ వీక్ ఫస్ట్ ఎపిసోడ్తో కలుద్దాం. థ్యాంక్స్, నమస్తే. Hey guys, welcome back to my second part of this podcast. So, Varani garu,
మీరు రాసే రైటప్స్ ఉంటాయి కదా, అది మిమ్మల్ని యాజ్ ఎ పర్సన్ గా ఆబ్వియస్లీ చేంజ్ చేస్తుంది. స్టార్ట్ చేసిన రోజుకి ఇప్పటికి మిమ్మల్ని చేంజ్ చేసిన విధానాన్ని మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? యాక్చువల్లీ నార్మల్ గా పోయిట్రీ, తెలుగు పోయిట్రీ అనగానే అమ్మాయిల్ని వర్ణించడం, నేచర్ని వర్ణించడం ఇలాంటివి ఎక్కువ చూస్తుంటాం. నార్మల్ గా టెక్స్ట్ బుక్స్ లో అయినా ఇలాంటివే ఉంటాయి మాక్సిమం. అవును. ఆ తర్వాత కష్టం గురించి అయినా ఇలా ఈ వేలో ఉంటాయి అన్నమాట. బేసిక్ గా నేను రాయడం స్టార్ట్ చేసినప్పుడు అందరిలా కాకుండా కొంచెం కొత్తగా రాయాలి, కొత్త వేలో ప్రజెంట్ చేయాలి నా ఆలోచనలు అనే థాట్ ఉండేదన్నమాట. సో నేను అప్పటికప్పుడు కాన్స్టాంట్ గా ఉండే సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని రాసేదాన్ని. ఇప్పుడు లైక్ దిశ యాక్ట్ గురించి అయినా, లేదంటే సుగాలి ప్రీతి ఇష్యూ జరిగినప్పుడు, ఇంకా వలస కార్మికులు వెళ్ళిపోయినప్పుడు, సో ఇలాంటి అప్పటికప్పుడు ఉండే సిచ్యుయేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసేదాన్ని అనమాట. సో అలా నాకు ఆ విషయాల పట్ల ఎక్కువ అవగాహన వచ్చింది. నేను ఇప్పుడు రాయాలి అంటే వాటి గురించి డీప్ గా తెలుసుకోవాలి. సో ఆ తెలుసుకునే చాలా విషయాలు తెలుసుకున్నాను. అండ్ యాజ్ ఎ పర్సన్ గా అంటే నార్మల్ గా రైటింగ్ అనేది ఒక పెద్ద స్ట్రెస్ రిలీఫ్ అనే చెప్పొచ్చు నా వరకు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించిన, బేసిక్ గా నేను ఇంట్రోవర్ట్ ని, ఎక్కువ ఎవరితో షేర్ చేసుకోను మన అనుకునే వాళ్ళతో తప్ప. సో ఎప్పుడైనా రాయాలి అనిపించింది అంటే హ్యాపీనెస్ గానీ లేదంటే ఏదైనా సాడ్నెస్ గానీ వచ్చినప్పుడు అలా రాయడం అలవాటైంది. బేసిక్ గా రాసే వాళ్ళందరి కాంటెస్ట్ ఇలానే ఉంటది. ఏదైనా ఫీలింగ్ చెప్పుకోలేము అన్నప్పుడు గానీ, సో అలా అలాంటప్పుడు రాస్తారు. ఇన్స్టాగ్రామ్ ఒక మీడియం గా మీలాంటి ఇంట్రోవర్ట్స్ గానీ కంటెంట్ క్రియేటర్స్ గానీ ఎలా హెల్ప్ చేసింది? హైప్ అని చెప్పలేం కానీ అభిమానం అని చెప్పొచ్చు. బేసిక్ గా ఇప్పుడు నేను ఫీల్ అయ్యి రాసింది అవతల వాళ్ళు చదివినప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యారు అని అంటే వాళ్ళు ఆ వేవ్ లెంత్ లోనే ఉన్నారు అని అర్థం. సో అప్పుడు నేను రాసింది వాళ్ళు అరే భలే రాసింది, నేను ఇలానే అనుకుంటున్నాను అని చాలా బాగుంది అని ఒక అప్రిషియేషన్ ఇస్తారు. సో అది కొంచెం ఇంకెక్కువ రాయడానికి కానీ ఇంకా వేరేలా రాయడానికి కానీ మోటివేట్ చేస్తాను అంతే. ఇప్పటి వరకు సో చాలా మందే నా రైటింగ్స్ బాగుంటాయి, మీ పేజ్ ఓపెన్ చేసి స్ట్రెస్ గా అనిపించినప్పుడు చదువుతాను అని అంటుంటారు. సో దట్స్ ఇట్ అనుకుంటా, ఇదే కావాలి, ఇదే కదా కావాల్సింది అని అనుకుంటా. అండ్ నేను ఎంత ఇంట్రోవర్ట్నో అంత సర్కాస్టిక్ గా కూడా ఉంటాను. సో అప్పుడప్పుడు నా పేజ్ లో నేమ్స్ కానీ అలాంటివి కూడా చూస్తుంటారు. సో ఇంకా మీరు రాస్తున్నప్పుడు నేర్చుకున్న ఇంట్రెస్టింగ్ స్కిల్ ఏమైనా ఉందా? లైఫ్ స్కిల్ గానీ మామూలు ఏదైనా స్కిల్ గానీ అడాప్ట్ చేసుకున్న స్కిల్ అంటూ ఏం లేదు, కానీ రాయడంలో చాలా టైప్స్ ఉంటాయి. సో పోయిట్రీలో కూడా చాలా టైప్స్ ఉంటాయి అన్నమాట. ఎక్కువగా వర్ణిస్తూ రాయడాన్ని గ్రాప్ చేస్తున్నాను అనమాట. బేసిక్ గా ఇంతకు ముందు అంటే రైటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదో నార్మల్ గా లైన్స్ రాసేదాన్ని, అలా బుక్ చదువుతూ మళ్ళీ వాటిలో ఉన్న వర్డ్స్ ని అడాప్ట్ చేసుకుని నేను కొత్తగా క్రియేట్ చేసుకోవడం కానీ, 2 వర్డ్స్ ని కలిపి మళ్ళీ ఇంకో కొత్త వర్డ్ ని క్రియేట్ చేయడం కానీ, సో అలా ఆ టెక్నిక్ ని అడాప్ట్ చేస్తున్నాను. సో నార్మల్ గా అందరూ రాస్తారు. మోర్ ఓవర్ నేను పేజ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటికి ఈ యొక్క 1.5 ఇయర్ బ్యాక్ నుండి చాలా పేజెస్ క్రియేట్ అయ్యాయి అనమాట. అందరూ రాస్తారు కానీ పోయిట్రీకి సపరేట్ బేస్ ఉంటది. నార్మల్ గా మాటలు రాయడం వేరు, పోయిటరీ రాయడం వేరు. సో నేను కంప్లీట్ గా పోయిటరీ స్కిల్ ని అడాప్ట్ చేసుకున్నాను అయితే చెప్పగలను. అది ఇంకా ప్రజెంట్ చేస్తున్నాను లేదో నాకు తెలియదు. ఓకే, మీ పురాణాల ఫ్యాసినేషన్ దాన్ని మీరు ఇలా రోజుకి ఒక శ్లోకం నేర్చుకుని ఒక మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? సో బేసికల్ గా పురాణాల మీద ఇంట్రెస్ట్ అంటే 10th లో ఉన్నప్పుడు అనిమేటెడ్ వెర్షన్ మహాభారతం బుక్స్ లైబ్రరీలో ఉండేవన్నమాట. సో ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడే లైబ్రరీకి వెళ్ళి తీసి చదవడం అలవాటు అనమాట. సో అలా మహాభారతం అప్పటి వరకే చదివేసా ఆల్మోస్ట్. ఆ తర్వాత గీతా శ్లోకాస్ కాంపిటీషన్స్ అవి జరిగేవి స్కూల్ లెవెల్లో. సో అందులో ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం వల్ల గీత కొంచెం ఐడియా ఉంది. అండ్ అది ఇప్పుడు ఎందుకు పెట్టాలి అన్న ఆలోచన వచ్చింది అని అంటే, నార్మల్ గా గీత విషయానికి వస్తే ముస్లిమ్స్ ఖురాన్ చదివినట్లు, క్రిస్టియన్స్ బైబిల్ చదివినట్లు మనం ఎందుకు గీత చదవము అని చెప్పేసి ఓసారి పేజ్ లో అడిగాను అనమాట. సో దానికి రకరకాల ఆన్సర్స్ వచ్చాయి. అప్పుడు ఫిక్స్ అయ్యాను. నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో 3 కాలమ్స్ ఉంటాయి కదా పోస్ట్ చేసేటప్పుడు మన ప్రొఫైల్. సో నేను అప్పుడు మిడిల్ లైన్ లో
భగవద్గీత శ్లోక రోజుకో శ్లోక ఎడిట్ చేసి పెడదాము, ఆ కార్నర్స్ లో నా పోయిట్రీ పెడదాము అన్న ఆలోచన ఉండేది. సో నేను అనుకున్నాను, తర్వాత 700+ శ్లోకాస్ ఉంటాయి, నేను 365 డేస్ పెట్టడమే ఎక్కువ, ఈ మిడిల్ లో అంతా శ్లోకాలు ఉంటే క్లమ్జీగా అయిపోద్దేమో అన్న ఆలోచనతో స్టోరీలో పెడదాము అని నిర్ణయించుకున్నాను అప్పుడు. సో అలా స్టోరీలో రోజుకో శ్లోకం చెప్పిన పెడతాను అనమాట. అది ఎవరు చదివినా చదవకపోయినా పెడతాను, కానీ ఏదైనా ఒక రోజు మిస్ అయినప్పుడు ఎవరో ఒకరు మెసేజ్ చేస్తారు, ఈ రోజు శ్లోకం పెట్టలేదు ఏంటండి అని చెప్పేసి. ఓకే, బేసికల్లీ మీరు అర్థాన్ని అర్థమయ్యే భాషలో, అంటే మన భాషలో, వాడుక భాషలో, మన జనరేషన్ భాషలో చెప్తున్నారు కాబట్టి ఎక్కువ మంది చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. యా, మాక్సిమం అయి ఉండొచ్చు, ఎందుకంటే నాకే ఇంట్రెస్ట్ వచ్చింది బేసికల్లీ చదవాలి అని చెప్పి. అంటే నాకు మీనింగ్ తెలుసుకోకపోతే నేను ఏది ఫాలో అవ్వలేను, అంటే ఇది ఫాలో అవ్వడం అంటే చదవలేను, తెలుసుకోలేను, నా టైప్ ఆఫ్ లెర్నింగ్ అది. సో నా టైప్ ఆఫ్ లెర్నింగ్ కి కొంచెం సింక్ అయ్యేలాగా మీ పేజ్ ఉంది కాబట్టి కనెక్ట్ అయింది అనమాట బేసికల్లీ ఆ కోర్స్ కి వాటికి. అండ్ మీ మీ దృష్టిలో ఒక మంచి కథ అవ్వాలి అంటే ఏం కావాలి? మంచి కథ కానీ పోయిట్రీ కానీ అవ్వాలి అంటే ఏది ఉంటే ఒక మంచి కథగా ఒక మంచి పోయిట్రీగా మీరు పరిగణిస్తారు? నార్మల్ గా అందరు ఎక్స్ప్లోర్ చేసే ఫీలింగ్స్ ని కాకుండా కొన్ని చెప్పుకోలేని భావాలు ఉంటాయి. సో వాటిని మనం అవతల వాళ్ళకి ఇచ్చామనుకోండి, అంటే అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తామనుకోండి, దట్ ఈస్ ద బెస్ట్ అన్నమాట. అంటే నార్మల్గా ఇప్పుడు నాకు ఇప్పుడు హ్యాపీనెస్ వచ్చింది అంటే హ్యాపీనెస్ వచ్చింది అని ఏదో మనం రెండు లైన్లో వర్ణిస్తూ రాస్తాం. అలాంటివి కాకుండా కొన్ని ఎక్స్ప్లోర్ చేయనివి ఉంటాయి కదా, ఎక్స్ప్లోర్ చేసుకోలేని ఫీలింగ్స్. సో అలాంటివి నిజానికి నార్మల్గా మనుషులు చెప్పుకోలేని కొన్ని కార్నర్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, సో వాటిని ఎక్స్ప్లోర్ చేసే కవిత్వాలు కానీ కథలు కానీ ఏవైనా ఉంటే అరే భలే రాశారు అని అనిపిస్తుంది. మీరు కలం కనే కలలు లాగా మేము కూడా పీటు మీడియాలో ఆడియో స్పేస్ లో ఒక యాంథాలజీ చేసాం అన్నమాట. ఆ యాంథాలజీ పేరు వచ్చేసి ప్రతిబింబాలు. దాంట్లో రెండు ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి కరెంట్లీ. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ప్రతిబింబాలు అని స్పాటిఫైలో సెర్చ్ చేస్తే మా పాడ్కాస్ట్ వస్తుంది. దాంట్లో మేము ఎలా చేసామంటే రెండు ఎపిసోడ్స్, ఫస్ట్ థీమ్ వచ్చేసి నమ్మకం, సెకండ్ ఎపిసోడ్ థీమ్ వచ్చేసి అబద్ధం అన్నమాట. సో ఈ రెండింటిని యూజ్ చేసి ఒక ఆడియో ఎక్స్పీరియన్స్ ని, స్పెషల్ ఆడియో ఎక్స్పీరియన్స్ ట్రై చేసాం. సో మీలో తెలుగు కాంటెంట్ డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ని, డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ ని రీక్రియేట్ చేసి జస్ట్ ఆడియో కాంటెంట్ ఫామ్ లో ఎక్స్ప్లోర్ చేసాం. సో జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. యా ష్యూర్, తప్పకుండా ఉంటాం. అండ్ మీకు మీకు ఇన్స్టాగ్రామ్ లో గానీ వీటిల్లో గానీ ఇంకా ఏదైనా మీడియం లో గానీ మీకు నచ్చిన కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా? యా, జావా మేమ్ అఫీషియల్ అని వాళ్ళ పేజ్ లో ఏంటంటే సబ్జెక్ట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్నమాట. సో చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు. నార్మల్ గా అంటే ఇప్పుడు మీమ్స్ వైజ్ గా సైన్స్ థింగ్స్ అయినా, మైథాలజీ అయినా, మిగతా ఏ విషయాలైనా చెప్పేవి చిన్నవే అయినప్పటికీ చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు అన్నమాట. ఇంకా మీ పేజ్ ని ఇంకా ఫ్యూచర్ లో ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఆ ఫ్యూచర్ పర్స్పెక్టివ్ ఏమిస్తున్నారు మీ పేజ్? అసలు రాయడం అనేది ఒక హాబీ అన్నమాట, ఇది కంటిన్యూ చేస్తానో లేదో కూడా తెలీదు, బట్ ఇప్పటికైతే నా సాటిస్ఫాక్షన్ కోసం రాస్తున్నాను. అండ్ పేజ్ మాత్రం అలానే ఉంచుతాను, ఎప్పటికైనా పేజ్ మాత్రం అసలు డిజర్వ్ చేయను, బట్ నేను కంటెంట్ పెడతాను లేదు అన్నది అది చెప్పలేను అన్నమాట. నాకైతే పెట్టడం చాలా ఇంట్రెస్ట్. సో ఫ్యూచర్ లో ఇంకేం ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారు మీ కంటెంట్ ద్వారా? బేసిక్ గా నా పేజ్ లో చూసే వాళ్ళందరూ ఏంటంటే నార్మల్ గా పోయిట్రీయే కాకుండా మైథాలజీయే కాకుండా ఇలా ఒకే కంటెంట్ గురించి రిపీటెడ్ గా కాకుండా మూవీస్ గురించి చెప్తుంటాను అప్పుడప్పుడు. అప్పుడప్పుడు మైథాలజీలోనే కొన్ని రకాల శ్లోకాస్ ని మన వేలో అడాప్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు సిచ్యుయేషన్స్ కి తగ్గట్లు చెప్పాలంటే ఎలా చెప్పాలి అన్నట్లు ఆ శ్లోకాస్ కింద పోయిట్రీ రాస్తుంటాను. ఇంకా లిరిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. కొన్ని అంటే కొన్ని తెలియని లిరిక్స్ ఉంటాయి కదా, సో నన్ను అడుగుతారనమాట
ఈ లిరిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఈ సాంగ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో అలా సాంగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో పర్టికులర్ గా ఒక కాన్స్టాంట్ కంటెంట్ అని కాకుండా నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఏది అందివ్వగలిగితే అది నేను నేర్చుకున్నదంతా నా పేజ్ లో పెట్టేస్తాను అనమాట. అలా అని ప్రతిదీ పెట్టను, క్లమ్జీగా అయిపోద్ది. సో తెలుసుకోవాల్సినవి. ఇంకా మీరు ఏదైనా పోస్ట్ పెట్టినప్పుడు కానీ స్టోరీ పెట్టినప్పుడు కానీ సరైన రీచ్ రాకపోయినా, లైక్స్ రాకపోయినా, ఫాలోవర్స్ వెళ్ళిపోయినా, వచ్చినా, పెరిగినా మీరు దాన్ని ఎలా తీసుకుంటారు, మీరు దాన్ని ఎలా చూస్తారు? యాక్చువల్లీ చెప్పాను కదా, పేజ్ స్టార్టింగ్ లో ఫాలోవర్స్ లైక్స్ రీచ్ అసలు ఏం తెలీదు, ఏదో సరదాకి పెడుతున్నామని. ఆ తర్వాత కొంచెం కొంచెం ముందుకు వస్తూ ఉంటే ఈ రీచ్ ఇదంతా అర్థమైపోయింది అనమాట. కొన్నిసార్లు ఏదైనా పోస్ట్ చేసినప్పుడు దీన్ని బాగా రిసీవ్ చేసుకుంటారు, దీనికి ఖచ్చితంగా ఎక్కువ మంది రియాక్ట్ అవుతారు అనుకున్నప్పుడు ఎక్కువ మంది రియాక్ట్ అయితే హ్యాపీయే. నార్మల్ గా ఎలాంటి రియాక్షన్ నాకు సర్లే వాళ్ళకి అర్థం కాలేదురే అనుకుంటాను. ఒకవేళ ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేయండి ఆ ఈ పోస్ట్ పెడుతున్నాను దీనికి చాలా మంచి రెస్పాన్స్ అవ్వక రాకపోవచ్చు అని అనుకున్న పోస్ట్ కి ఎక్కువ రెస్పాన్స్ వస్తే అది కూడా అర్థం కాకుండానే అయినట్టున్నారు అని అనుకుంటా. సో బేసిక్ గా రీచ్ ఎక్కువగా పట్టించుకోను, వచ్చే వాళ్ళు వస్తారు, వెళ్లే వాళ్ళు వెళ్తారు, అది పెద్దగా ఏం ఎఫెక్ట్ చేయదు. ఇంకా నా పాడ్కాస్ట్ గురించి మీకేమైనా ఫీడ్బ్యాక్ ఉందా? ఒకవేళ మీరు ఏమైనా ఒకవేళ ఒకటి రెండు ఎపిసోడ్స్ ఏమైనా వింటుంటే కనుక. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు వాళ్ళు అనగానే అసలు పాడ్కాస్ట్ లో నేను విన్ను, మీ కంటెంట్ చూసిన తర్వాత ఆల్మోస్ట్ విన్నాను, ఆల్మోస్ట్ అంటే అన్ని విన్నాను, చాలా నచ్చింది. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో కేటగిరీలో ఉన్న పర్సన్స్ ని తీసుకొని చేయడం, అండ్ ఈ లాక్డౌన్ లో ఈ టైంలో మంచి ఏమంటారు ఇన్ఫర్మేటివ్ అండ్ టైం పాస్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. సో మీ అండ్ ఇంకో విషయం ఏంటంటే పాడ్కాస్ట్ లో వినడం అనేది మీ అంటే ఇప్పుడు మీ తెలుగు వాళ్ళ వల్ల నాకు అలవాటైందని కూడా చెప్తాను. నేను పొల్యూట్ చేసిన వాళ్ళలో మీరు ఒకళ్ళు అన్నమాట. అయితే నా వల్ల ఇంకొక స్పాటిఫై డౌన్లోడ్ వచ్చింది అన్నమాట, స్పాటిఫై కంపెనీకి. ఓకే, ఇంకా మీకు నచ్చింది ఏమన్నా ఉందా? నచ్చింది కానీ ఇంప్రూవ్ చేసుకోవాల్సింది కానీ నా పాడ్కాస్ట్ లో? అలాంటివేం లేవు, జస్ట్ ఇప్పటికీ ఇష్టంతో వింటున్నాను కాబట్టి ఆ నెగటివ్స్ ఏం చూడలేదు. కానీ థాట్ అయితే బాగుంది, అంటే మాలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని చేయడం కూడా. నేను మీలాంటి వాడిని అంటే నా పేజ్ ఉందని కూడా చాలా మందికి తెలీదు. నార్మల్ గా మైథాలజీ తెలుగు పోయిటరీ అంటే ఈ ఈ జనరేషన్ లో ఈ కాలంలో అసలు ఎవరు పట్టించుకోరు. అదే నా ఐడియా కూడా అదే, అంటే మనం ఎవ్రీడే చూసేది విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఏమో, మనం రోజు చుట్టుపక్కల చాలా మంది చిన్న చిన్న కాంటెంట్ క్రియేటర్స్ ఎంతో కొంత ఇన్స్టాగ్రామ్ లో బూమ్ అవుతున్నారు రోజుకొకళ్ళు అట్లీస్ట్. వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకునేంత పెద్దవాళ్ళు కాదు, అలా అని ఎవడు పట్టించుకోనంత చిన్నవాళ్ళు కాదు, కానీ దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఎవ్రీడే లైఫ్స్. మనకు తెలియకుండా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి వాళ్ళు లేకపోతే మనకు బోర్ కొడుతుంది రోజు, వాళ్ళ గురించి ఎవరు ఎక్స్ప్లోర్ చేయట్లేదు అనిపించి ఇది స్టార్ట్ చేశాను ఎక్స్ప్లోర్ చేయ. ఎందుకంటే నాకు పర్సనాలిటీ సిస్టమ్ బేసికల్లీ బ్రాండ్స్ కన్నా. సో మీ పేజ్ మీద ఒక బ్రాండ్ అయితే మీ బ్రాండ్ యొక్క వెనక ఉన్న మీ పర్సనాలిటీ గురించి తెలుసుకోవాలనిపించి ఇదంతా చేయడం స్టార్ట్ చేశాను అనమాట, అది ఐడియా బేసిక్. సో ఆ థాట్ నొచ్చి నేను మీరు చెప్పగానే అన్ని పాడ్కాస్ట్ లో వినేశాను అనమాట. అంత మీకు నచ్చిన టాప్ ఎపిసోడ్ ఏంటి? మీ అమ్మగారితో చేసింది. ఓకే, లిరికోపీడియా. ఓకే, లిరికోపీడియా అని చెప్పి చాయ్ బిస్కెట్ వాళ్ళ ఛానల్ ఉంది కదా అతను అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వినచ్చు, బిజినెస్ కాంటెక్స్ట్ కోసం చెప్తాను. సో మీ ఫాలోవర్స్ తో మీ ఇంటరాక్షన్స్ ఎలా ఉంటుంది? నార్మల్ గా పేజ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఉన్న ఫాలోవర్స్ కూడా స్టిల్ ఇప్పటికీ మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళు చెప్పే మాటల వల్లే నేను ఇంకా రాయగలుగుతున్నాను, అంటే ఎందుకులే రాద్దాంలే, రేపు రాద్దాం, రేపు పోస్ట్ చేద్దాం అని డిలే చేస్తూ ఉంటాను. సో అడుగుతారు పోస్ట్లు ఏం లేవేంటి, పెట్టట్లేదు ఏంటి. సో వాళ్ళు అలా అడగడం వల్లే నేను ఇంకా రాయాలి, రాద్దాము అన్న ఆలోచన వస్తుంది అనమాట. సో చాలా బాగా ఇంటరాక్ట్ అవుతారు. అండ్ మీ ఫాలోవర్స్ నుంచి కానీ మీ ఇంట్లో వాళ్ళ నుంచి కానీ మీ కాంటెంట్ కి వచ్చిన ఒకటి రెండు అద్భుతమైన రెస్పాన్సెస్ ఏమైనా ఉన్నాయి? గుర్తుండిపోయేవి చాలా వచ్చింటాయి, ఒకటి రెండు వెంటనే గుర్తొచ్చేవి ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటారా?
నార్మల్ గా నేను ఎప్పుడు రాసినా అది ఫస్ట్ మా ఇంట్లో మా బ్రదర్ కి వినిపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లిటరేచర్ వాడికి అర్థం కాదు, ఆ ఏంటి అనుకుంటాడు. ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ బాగుంది అని అంటాడు. సో నేను ఏది రాసినా ఇంట్లో నుండి కంప్లీట్ గా ఎంకరేజ్ చేస్తారు, నేను ఏం చేసినా ఏం రాసినా అంటే అంత నమ్మకం అనమాట. అండ్ ఫాలోవర్స్ నుండి అయితే ఆల్మోస్ట్ అందరు బాగానే ఉందంటారు. ఎందుకంటే నేను అడిగాను కొందరిని, ఎందుకంటే నేను ఏది రాసినా బాగుంది అంటారు, నా దాంట్లో కూడా మిస్టేక్స్ ఉంటాయి అని అంటే లేదు లేదండి, ఆల్మోస్ట్ నేను పేజ్ ఫాలో అవుతున్నప్పుడు నుండి పోస్ట్ చదువుతున్నాను, చిన్న చిన్న పంక్చుయేషన్ మిస్టేక్స్ తప్ప ఆల్మోస్ట్ మీరు భావాన్ని కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని అంటారు. కానీ ఏమో అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుద్ది, బట్ చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారు అన్నమాట. వాళ్ళు అయ్యే రెస్పాన్స్ బట్టి నాకు ఇంకా రాయాలి అని ఉంటుందంటే దట్స్ ఓకే. వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ నేను కూడా ఇస్తున్నాను. మీరు నిజంగా భావాన్ని కన్విన్సింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనిపించింది కాబట్టి నాకు కూడా ఆ శ్లోకాల యొక్క మీనింగ్ చదవడం ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది అన్నమాట. ఎప్పుడు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు అలా తీసాలా ఒకటి రెండు అలా చదువుతున్నందుకు, ఎందుకంటే నేను ఇంకొక రీడర్ ఎక్కువయ్యారని చెప్పేసి ఇంకా కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట పెట్టడానికి. యా నాకు బేసికల్లీ మీనింగ్ తెలుసుకోవడం ఇష్టం. అంటే నేను ఒక స్టోరీలోనే చూస్తాను అది అసలు మీనింగ్. నాకు అది సంస్కృతం చదివి అర్థం చేసుకునే ఓపిక టైం రెండు లేవు. నాలాంటి వాళ్ళకి మీరు కష్టపడి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు మా బుర్రలకి ఎక్కేలాగా నేను చెప్పాలి మీకు థ్యాంక్స్ మీరు అంతే అంటారా. అంతే ఇంకా ధర్ణి గారు మీ ప్రొఫైల్ స్కిన్ చేస్తూ ఉంటే నాకు ఒకటి అనిపించింది, మీరు అప్కారోఫైలా? అప్కారోఫైల్ అంటే తెలియని వాళ్ళకి లిజనర్ కాంటాక్ట్ ఇస్తున్నాను, నాలాంటి వాళ్ళకి. నాకు కూడా ఇందాకే మాట్లాడుతున్నప్పుడు ధర్ణి గారు చెప్పారు అప్కారోఫైల్ అంటే ద పర్సన్ హూ లవ్స్ సన్సెట్స్ అనమాట. సో నేను ఇవాళ ఒక కొత్త పదం నేర్చుకున్నాను, మీరు కూడా నేర్చుకోవాలని చెప్పి ఆ పదం వాడేశాను. సో ఓవర్ టు ధర్ణి గారు చెప్పండి. ఐఎమ్ అబ్సెస్డ్ విత్ సన్సెట్స్ అనమాట. నార్మల్ గా నాకు సన్సెట్స్ ఎందుకు ఇష్టం అంటే సన్సెట్ ఎండ్ అవుతూ మళ్ళీ సన్ రైజ్ అనే ఒక హోప్ ని ఇస్తుంది. సో ఆ వేలో నాకు ఎండింగ్స్ అనేవి ఇష్టం అనమాట, అంటే సన్సెట్ విషయంలో. సో హ్యాపీ ఎండింగ్స్ ఆ వేలో నాకు సన్సెట్స్ అంటే ఇష్టం. ఈవెన్ ఎప్పుడైనా నాకు మళ్ళీ డే మొత్తంలో ఈవినింగ్స్ అనేవి చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఈవినింగ్స్ ఆర్ మోస్ట్ 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 బ్యూటిఫుల్ అనమాట. సో ఒక కాఫీ ఆర్ టీతో అలా సన్సెట్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ నేను రాసిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఆ సిచ్యుయేషన్ లోనే నేను ఇంకా ఎక్కువ రాయగలుగుతాను, ఎక్కువ ఫీల్ అవ్వగలుగుతాను దేన్నైనా. సో సన్సెట్ సీక్రెట్ అది. సో మీ రైటర్ స్పిరిట్ ని ఎవేక్ చేసేది సన్సెట్స్ అన్నమాట. అందరి విషయాల్లో చెప్పలేను, నా విషయంలో. అదే మీ విషయంలో? Yes. ఓకే. ఇంకా మీకు మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన, మీరు లుక్అప్ చేసిన ఒకళ్ళిద్దరు రైటర్స్ గురించి కానీ బుక్స్ గురించి కానీ షేర్ చేసుకుంటారా? బేసిక్ గా నేను రాయడం స్టార్ట్ చేసినప్పుడు ఏ బుక్స్ ఎక్కువ చదవలేను, రాస్తూ ఉండే ప్రాసెస్ లో బుక్స్ కానీ రైటర్స్ కానీ వీళ్ళ గురించి తెలుసుకోవడం. సో ఆ ప్రాసెస్ లో మా సొంతూరే సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. సో ఈయన రాసిన విశ్వంభర జ్ఞానపీఠ అవార్డు వచ్చింది, ఇది చాలా ఇంపాక్ట్ చేసింది అనమాట. సో దాని తర్వాత చాలా చదివాను, చాలా అంటే చాలా నచ్చాయి, వాటి నుండి కూడా చాలా నేర్చుకున్నాను. గుర్తున్నాయి మాత్రం కొన్ని, విశ్వంభర తర్వాత మహాప్రస్థానం, స్వప్నలిపి అండ్ సినారే గారిదే ప్రపంచ పదులు అని, దీనికి స్పెషల్ క్వాలిటీ ఉందన్నమాట ప్రపంచ పదులు. సో ఈ ప్రపంచ పదులు పోయిటరీలో 5 lines ఉంటాయి, ఫస్ట్ 2 lines, సెకండ్ లాస్ట్ 2 lines ఒకే మీనింగ్ ఎక్స్ప్లోర్ చేస్తూ మిడిల్ దాన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి అన్నమాట. అంటే ఫస్ట్ 2 lines ఒక కాంటెక్స్ట్ లో ఉంటాయి, సెకండ్ 2 lines ఒక కాంటెక్స్ట్ లో ఉంటాయి, ఈ మళ్ళీ 4 lines కలిసి మిడిల్ దాన్ని మిర్రర్ లో చూపిస్తున్నట్టు ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారు మీ ఫాలోవర్స్ గానీ నా ఫాలోవర్స్ గానీ? యాక్చువల్లీ ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఇద్దాం అనుకుంటున్నా, ఇప్పటికీ ఎవరికి తెలీదు, పెద్ద టాప్ సీక్రెట్ ఇది. తెలిసిన వాళ్ళు అడిగితే కూడా నేను స్కిప్ చేస్తూ వస్తున్నా, సో ఇక్కడ రివీల్ చేద్దామని. బేసిక్ గా నేను ఇప్పటి వరకు కోఆథర్ గా కలంకనే కలలు రాశాను, అండ్ ఇప్పుడు నా ఓన్ బుక్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట. ఆల్మోస్ట్ ఇంకా టైం పడుతుంది, కోవిడ్ అంతా సెట్ అయిన తర్వాత రిలీజ్ అవుద్ది. సో దాని టైటిల్ వచ్చేసి అరుణిమలు. టైటిల్ రివీల్ చేయమని చాలా మంది అడిగారు, సో ఇక్కడ ఫైనల్ అయిపోయింది. ఇంతకంటే బెస్ట్ ప్లాట్ఫామ్ నాకు ఇంకా దొరకదని ఇక్కడ చెప్పేసా. అరుణిమలు జస్ట్ స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.
అండ్ అరుణిమలు అంటే మీనింగ్ తెలుసుకోవచ్చా? యా, రెడ్ కలర్ రేస్ అన్నమాట. అరుణ్, అరుణ, అరుణ అంటే రెడ్ కలర్. ఇంకా ఇమలు అనే దానికి పర్ఫెక్ట్ మీనింగ్ లేదు, బట్ రేస్ అని, అరుణిమలు అని అంటే రెడ్ కలర్ రేస్ అని, రే ఆఫ్ హోప్ అన్న మీనింగ్ లో నేను తీసుకున్నాను. ఓకే ఓకే, నైస్ అండి. నా పాడ్కాస్ట్ లో ఒకే వచ్చిన గెస్ట్ లో ఇది రెండు అనౌన్స్మెంట్ అనమాట. ఫస్ట్ అనౌన్స్మెంట్ వచ్చేసి దరాహస్ అని చెప్పి ఒక ఎపిసోడ్ చేశాడు, తన వెబ్ సిరీస్ లాల్ సలాం అని చెప్పి రీసెంట్ గా రిలీజ్ అయింది జీ ఫైవ్ లో. ఎవరైనా చూడకపోతే చూడండి, సిక్స్ ఎపిసోడ్స్ సిరీస్ అది, ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది. డే ఐ హ్యాడ్ ఫన్ వాచింగ్ దట్ సిరీస్. సో ఆ ఎపిసోడ్ విని ధర గురించి తెలుసుకోండి, మీకు ఒకవేళ సిరీస్ నచ్చితే. ఇప్పుడు రెండో అనౌన్స్మెంట్, ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ జర్నీ గారు ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ డ్యూస్ అడగంగానే మీ టైం ఇచ్చి వచ్చి ఈ పాడ్కాస్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్. యాక్చువల్లీ థ్యాంక్స్ టు యూ నా ప్రొఫైల్ ని సెలెక్ట్ చేసినందుకు. ఇదే పెద్ద అచీవ్మెంట్ లా ఏమన్నా ఆస్కార్ కమిటీ, నాకు నచ్చిన వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటాను. ఇలాగే సెలెక్ట్ చేయాలంటే అలాంటి పెద్ద పెద్ద పదాలు నేను ఆడండి. మీ ఫాలోవర్స్ లో ఎవరికైనా స్టోరీ ఉన్నా, అంటే స్టోరీ అంటే ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉన్నా, లేకపోతే ఏదైనా కన్వే చేయాలనుకున్నా, ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్. ఎవరైనా నాకు డిఎం చేయొచ్చు. అండ్ మా పేజ్ వ్యాండర్కాస్ట్ మీడియా అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో ఉంది నా పేజ్, దాన్ని ఫాలో అవ్వచ్చు. అలానే ధరణి గారి పేజ్ సిల్వర్ టంగ్ గర్ల్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి, తన కాంటెంట్ని ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్స్, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మీకు కూడా. సో దట్స్ ఇట్ లిజనర్స్, మళ్ళీ మీకు నెక్స్ట్ వీక్ నేను కమిట్ అయినా కూడా నేను చేయను కాబట్టి నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు మీకు ఒక ఎపిసోడ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాను, మళ్ళీ మీకు ఇంకో తెలుగు టాలెంట్తో. సో అంటిల్ దెన్ దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.